इंकमे राजकीय पट राज्य उदेश पट मत आलोचन चंद्रबाबुना गार्लचार कोर्ट की नी को आलोचन तो आगे इला पन मल्ल पैपचु दीवना का डबिचे का आदरा बाधरा वाल की मोबलैज अडवां गत प्रभुत् चंद्रबाबुना गभुत्म टिटो इंड संबंधी वाल अद्दे दिखना की काट्राक्टर की 3,200 अब कि कटे सर कि वी स्वाधीन सर कदरको कि पूर्ति सर कदा 3,200 मैं प्रभुत्ची काट्राक्टर बकाईल पी चंद्रबाबुना आयन वी नीति चुप्त आयन वीट आयन आये मंत्री माटा इधव का నేను అబద్ధం చెప్తున్నానా కాదని చెప్పనండి ఇదో కాగితాలన్నీ లెక్కలన్నీ కట్టుకొని ఆయన దప్పగాని మా అధికారితో చెప్పి రాయించి ఆయనతో పంపించి సర్టిఫికేట్తో సంతకం పెట్టి తెప్పించారు ఇది ఎన్ని ఇల్లు ఇచ్చాము ఎన్ని భాగాలు ఉన్నాయి ఎంత ఏ స్టేజ్లో ఏది ఉంది దాని పరిస్థితి ఏమిటి అన్ని నేను చెప్పాను మీ సంస్థకాలు పడతారు ముట్లేదు ఓకే నేను ఒప్పుకున్నాను ఎందుకంటే మీ 30 లక్షలతో కలిపి విద్దామని ఉద్దేశంతోనే ఈ చేతం ఉద్దేశంతోనే ఆపాము మా ముఖ్యమంత్రి ఆలోచన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే మనం 30 లక్షలు వచ్చి మనం ఇద్దాం అందులో ఇంకో 2 లక్షలు కలుపుకుంటే 32 లక్షలు అవుతాయి చేద్దామని చెప్పింది గత ప్రభుత్వం దోపిడీ చేసింది పేదవాడిని అన్యాయం చేద్దామని చూసింది అయినప్పటికీ మనం వచ్చి 300 లక్షలు ఇల్లు ఉందో అది ఉచితంగా ఇద్దాము అరుణ్ ప్రతి ఒక్కరికి ఇద్దామని చెప్పింది అని నిర్ణయం తీసుకుని అరత కూడా నిర్ణయించాం पद रोज कि बीओ कंपनी मूड नागो एवर ऐसी पन्न वेल ईद इन याब रूपये को मंदिर कटारो वाली अर्त गुर्ति उंटे ध्रुवीक पत्र इच्छे निर्णय नीनिपड़ मैक मुझे का अड़कें मुनपल कमीशन मेपा अधिकार राष्ट्रमंत అత్యర్చుకొని సరిని జరిగిపోతుంది కదా కాబట్టి ఏదో ఇతుంది ఏదో పుట్ట పుట్టింగ్లా వచ్చి అమ్మమ్మో మీ అంటే ఈ ప్రభుత్వం ఏదో బెదిరిపోయి అదిరిపోయి ఏదో చేస్తుంది ఈ ప్రభుత్వానికి బెదిరిపోదు అదిరిపోదు ప్రభుత్వానికి ఒక చచ్చుద్ది ఉంది ఒక కార్యాచరణ ఉంది ఒక పట్టుదల ఉంది ప్రతి పేదవాడికి మరికి ఇల్లు ఇల్లు ఉండాలని ఇల్లు నిరుపేద అంటూ ఉండకూడదని ఆ కార్యక్రమంగా మీ కార్యక్రమం చేసుకెళ్తున్నాం నీలా దొబ్బడి కోసం మేము ప్లాన్ చేయలేదే శర్వాల్ టెక్నాలజీ దేని కోసం పెట్టావ్ త్వరితగతిగా అయిపోవాలి ఆ నిల్లు ఇల్లు కంప్లీట్ అవ్వాలని చెప్పిని అనేక శర్వాల్ టెక్నాలజీ ఇచ్చావు మరి ఆ నిల్లు సంవత్సరం ఇల్లు కావాలని ఒక్క ఇల్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయావు కారణం ఏంటి 7 లక్షల ఇల్లు వచ్చి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ తీసుకో శాంక్షన్ వచ్చిందే మరి అందులో 3 లక్షలనే ఎందుకు నువ్వు ఫౌండేషన్ చేసావు అందులో 2 లక్షలనే ఎందుకు పునాది వరకు వచ్చాయి మరి ఎందుకు మిగతా ఏవి రాలేదు కారణం ఏంటి వచ్చిన వాటికి కూడా 3,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టావు పండిందేలు కదా ఏం మాట్లాడతావు నాకు అర్థం అవట్లేదు పైపెచ్చు ఇవాళ మళ్ళీ చెప్తున్నాను ఇవాళ ప్రభుత్వం ఏదైతే 80% పూర్తయ్యే సుమారు 600 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతున్నప్పటికి కూడా 600 కోట్లు ఇచ్చి వాటన్నింటినీ మా లబ్ధాలకు ఇవ్వాలని నిర్ణయించుకుని ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం చూస్తున్నాం మనం నిన్న మనం చూసాం జరుగుతున్న పరిణామాలు పోలవరం ప్రాజెక్టు ఏ రకంగా అయిందో ఆ కాసుల కకృతి కోసం ఆ కాంట్రాక్ట్ కోసం ఈ రాష్ట్రం ఉన్న ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చి ఆ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని తీసుకొచ్చి అది కేంద్రం కట్టక్కర్లేదు మేమే కడతాము మాకే ఇచ్చిన కాంట్రాక్ట్లు అని చెప్పి ఏదైతే ఆ మాస్టర్ ఎస్టిమేట్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా బణితి పాత లెక్కలకే మరి ప్రభుత్వం వచ్చి ఒప్పుకొని
ఇవాళ వ్యాసానికి ఎంత నష్టం వచ్చిందో మనం చూస్తున్నాం. మళ్ళీ దానిని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రంతో మనం మాట్లాడుకుని ప్రధానమంత్రిని ఒప్పించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తత్వగతంగా కార్యక్రమం చేయాలని అవసరం అనుకుంటే కేంద్రానికి ఆ ప్రాజెక్టు అప్పచెప్పడానికి కూడా మేము తయారుగా ఉన్నాం. మా కాంట్రాక్ట్ రక్కలేదు, మాకు ఆలోచన లేదు, మాకు దుర్బుద్ధి లేదని చెప్పి ధైర్యంగా మరి ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? నీ స్వార్థ బుద్ధి వల్ల కాదా? నీ దండాహం వల్ల ఈ రాష్ట్రాన్ని దోచుకుందామనే ఒక దుర్బుద్ధి వల్ల ఇవాళ ఈ పరిస్థితి రాలేదా? ఇది నిజం కాదా? ఇది చెప్పండి. ఏంటి ఇదంత? మళ్ళీ భయపెచ్చు ఆయన ఆయన స్పీచ్ లో మాటలు చూస్తుంటే పోట దాటిపోతున్నాయి మాటలు. ఒకటి ఆయన ఏదో నిజాయితీ పోయినలాగా ఇవతల అందరూ వచ్చి నిజాయితీ తప్పినట్టు ఆయన మాట్లాడుతున్న మాటలు అలా కనిపిస్తున్నాయి. ఏం మాట్లాడితే ఆ రకంగా వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ ఆయనకున్న పరిచయాలతో చిన్న చిన్న సాంకేతిక పరమైన అంశాలు తీసుకొచ్చి మరి దాని మీద మరి వాయిద్యాలు ఎంచు స్టేజ్ తీసుకొచ్చి ఎక్కడికెక్కడ పరిపాలన దాన్ని కంట ఆటంకపరుచుకుంటూ ఒక ప్రధాన ప్రతిపక్షం అంటే ఒక బాధ్యతగా ఒక బాధ్యతాయుతంగా ఒక ఆలోచన చేసుకుని ప్రజలకు ఏది అవసరమో అవసరానికి చూస్తూ దానికి తగ్గట్టు పోరాటం చేస్తూ ప్రజల్లో వచ్చి ఒక మంచి ఆలోచనతో ముందుకు రావాలి. లే అయిపోయింది, ఇంకా పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా సమయం కూడా వృధా. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఈ దుశ్చర్యలు దుష్ట ఆలోచనలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ నిన్న ఎప్పుడు చూస్తాను పేపర్లో ఈ ప్రభుత్వం అంట వచ్చిన తర్వాత రైతులు నష్టపెట్టేసిందంట. నవ్విపోతారు ఎవడైనా సరే రైతు కోసం రైతు శ్రేయస్సు కోసం ప్రతి అంశాన్ని కూడా ప్రతి విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఇవాళ క్షేత్రస్థాయి నుంచి వారి పంటకు వచ్చి ముందే ఎక్కడ కూడా ఏ రాష్టంలో లేని విధంగా మరి మద్దతు ధరని ప్రకటించి ఆ మద్దతు ధరకు కానీ ప్రైవేట్ మార్కెట్ లో పనకపోతే ప్రభుత్వమే ఇంటర్వెన్ అయ్యి అవి కొనిపించి చేస్తున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈజీగా మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అవట్లే. ఏది అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేద పేద 30 లక్షల మందికి కూడా ఇల్లందే ఏర్పాటుని ఇళ్ల స్థలం ఇచ్చే ఏర్పాటు దాని తగ్గట్టు ఇల్లు కట్టించి ఏర్పాటు చేయాలనేది మా ప్రభుత్వం తరఫు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి తరఫు కొత్త నిశ్చయం. చంద్రబాబు నాయుడు ఎన్ని కుటీర ప్రయత్నాలు చేసిన ఎన్ని కుటీర చేసినప్పటికీ కూడా వాటన్నీ అధిగమిస్తాం. కిట్కో సంబంధించిన ఎవరైతే అర్హులైన లబ్ధాలు ఉన్నారో 433 సంబంధించిన ఎవరైతే ఉన్నారో సుమారు 43 వేల వరకు కూడా ఇల్లు పూర్తి వస్తున్నాయి. ఆ 43 వేల మందికి అవస్తున్నాయి. ఆ 43 వేల మందికి అర్హత పత్రాలు కూడా అప్పుడు ఇమ్మని చెప్పాం. అర్హత వచ్చిన పర్వాలేదు, అర్హత లేని వాళ్ళు పాపం ఎవరైనా డబ్బులు కట్టేవాళ్ళు ఉంటే యాక్చువల్ గా అయితే వాళ్ళు అర్హత లేని వాళ్ళు డబ్బు కట్టడం అనేది తప్పు అయినప్పటికీ కూడా ఆ డబ్బును తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలనేది అప్పటికి నిర్దేశించి వారికి వెనక్కి ఇవ్వమని కూడా చెప్పాము. వాళ్ళు ఉంటే 10 వేల ఉంటే అది కూడా వెనక్కి ఇవ్వమని చెప్పాము. వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఈ ఇలాంటి టిక్లు మానండి, ఇలాంటి జిమ్మిక్లు మానుకోండి. చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని జరుగుతున్న విషయాన్ని చూస్తూ నేనే చేసినట్టుగా నేనే పుట్టించినట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేయకండి, ఎక్కడ ఇలాంటి అబద్దాలు మాని వాస్తవగతికి చేసుకుంటే 10 కాలాల పాటు రాజకీయ పార్టీగా నిలబడడానికి అవకాశం ఉండదు. రాజకీయ పార్టీగా ఏదో ఒక పొజిషన్ లేకపోతే తుచ్చి పుట్టిపోద్ది. ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఇప్పటికే పోయింది, ఇంకా పోద్ది. అది నా తాలూకా ఆలోచన వివరణ. ఈ రాష్ట్రం సామాన్య ప్రధానికానికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనేదే జగన్మోహన్ రెడ్డి కొత్త నిశ్చయంగా మనం చేస్తున్నాం. ఏవి పూర్తయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టెండర్ పిలుస్తున్నాం. రేపు పిలిచి అవి కలిపి ఒక 4-5 నెలల్లో అవన్నీ అందిస్తాం.